ఈ ఆధునిక సమాజంలో మనకున్న పెద్ద వరం మన బిడ్డలు. ఆ పిల్లలకు ఇవ్వవలసిన వారసత్వం భగవంతుని గురించిన సరైన పరిచయం. మీ పిల్లలు ఏ దేశ దేశాలలోనో ఎక్కడో ఉండి ఉన్నప్పుడు వాళ్ళకు మనం చేయవలసిన సహాయం మన ఇంట్లో కూర్చున్న స్మరణ. మీరు కదా మీ బిడ్డల శ్రేయస్సు కోసమై మీ ఇంట్లో పారాయణ స్మరణ నామము యథోచితమైన సాయం నచ్చేలాగా నచ్చేలాగా జీవితం పెడితే అక్కడ మీ బిడ్డలు సుభిక్షంగా ఉంటారు. ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ ఆ పరమ శ్రేయోదాయకమైన ఆ తపన నశించారు. నా పూర్వపుణ్య వల్లైన ఒక దివ్యమైన విషయం చూశాను. ప్రతిరోజు మధ్యాహ్నం 12 అయ్యేప్పటికీ భరద్వాజ గారు మహాశ్రద్ధగా ఒక ఆకులో ఒక దండం పెట్టి దాన్ని నెయ్యి వేసి పప్పు అవి వేసి బయట పెడిచేవారు. ఆయన గదికి కొంచెం దూరం మేము ఎవరన్నా చేస్తామంటే కూడా ఆయనే తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు ఆయన పెడుతున్నారు అని నేను 2-3 రోజులు డబ్బు నుండి ఒక వారం రోజుల తర్వాత అడిగాను. ఏంటి సార్, ఓయ్ మన వాడు అక్కడ ఉన్నాడు, మాలో ఒక సోదరుడు తక్కువ డబ్బు తీసుకొని ఒక సాధు అవధూత స్వామి దగ్గర ధ్యానం చేయడానికి పోయాడు పూండి అనే ఊరు. ఇతనికి ఖర్చు పెట్టారు అంటే ఎక్కువ 2-3 రోజులు డబ్బులు ఒక రోజుతో 2 రోజులు. అందుకని అతను ఇంకా బాబా నమ్ముకొని ఉండడం ఆరంభించాడు. బాబా అన్నం పెడతానంటే నా డబ్బులు ఎక్కడైనా పెడతాను. అందుకని అక్కడ ఏం చేశాడంటే అక్కడ ఎవరిని అడగలేడు ఇతనికి ఆనందాలు. వెంటనే కళ్ళు మూసుకున్నట్టే ఆకలి ఒకవైపు పెరుగుతోంది, ఇంకోవైపు బాబా పాదాలు వరకు చెప్పుకుంటున్నాడు. వెంటనే కుక్కలో మూతి ఇలా అన్నట్టు కనిపించి చూస్తే ఒక ముసలావాడు, ఆ ముసలావాడు ఎదురుగా వచ్చి 2 మురుకులు పెట్టి నాకు సాపడు బా అంటే ఆకలి కదా అమృతంగా అనిపించి నా సోదరుడు తిన్నాడు. కొద్దిసేపటికి విపరీతంగా ఉంది ఆకలి అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది. వెంటనే ఎవరో వచ్చి అన్నానికి పిలిచి ఆ విధంగా 21 రోజులు భరద్వాజ గారి బాబాకు చూసి పెట్టిందేమో విద్యానగర్లో, అతనికి లభించిందేమో అరుణాచలానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉండే పూండి అనే కలసపాసం పక్కనుండే ఊరు. అందుకని నీవెక్కడైనా భగవదర్పితం చేసిన అర్పణ వ్యర్థం. అందుకని నిద్ర లేవగానే చేసే స్మరణ ఆ రోజంతటినీ మన జీవితాన్ని పెంచుతుంది. అందుకని ఉదయం ప్రార్థన సర్వైతులందరూ ఉదయం లేవగానే బాబా నడుచుకోవాలి. అయ్యా సంస్కృత మంత్రాలు ప్రార్థన అవసరం ఏం లేదు. బాబాకి భక్తుడికి ముందు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యవర్తులు ఎవరు ఉండరు, బాబా ఉంటాడు మనం ఉంటాం. కానీ ఆయన ఎవరు, నేను ఇంతవరకు ఒక రాముడిని పూజిస్తున్నాను ఏమి ఇబ్బంది లేదు, రాముడు బాబా ఉన్నాడు, బాబాను స్మరిస్తే రాముడు ప్రీతుడు అవుతాడు, శివుడు ఆంజనేయుడు ఏ దేవత ఏ మతం ఎవరైనా సర్వ మానవాళి కూడా ఆయనకు వ్యతిరేకం కాదని వేరు కాదని బాబా చెప్తాడు. ఆయన విధంగా అనుభవం గురించాడు. కాబట్టి మనం అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఆయన పెట్టడం కదా అలవాటు చేస్తే సే కోట ఉంది, కోటలో సుమారు ఒక 10,000 ఇళ్ళు ఉన్నాయి, ఒక 5,000 ఇళ్ళు ఉన్నాయనుకున్నాం, 3,000 ఇళ్ళు ఉన్నాయనుకున్నాం. అందులో కనీసం 10% మంది అన్నం తినే వేళకి టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు ఏదైనా సరే ముందు అమ్మ అన్నం వండగానే కొంచెం భాగం తీసుకెళ్ళి ఒక ఆకులో వేసి ఓ బాబా తండ్రి సర్వమయ మా అందరికీ శ్రేయస్సు జరిగేలాగా ఇది మీరు స్వీకరించండి అని ఆ బయట పిలిచాము. అది ఎవరు తిన్నారు, కుక్క తిన్నదా కాకి తిన్నదా పట్టించుకోకుండా వదిలేసావు. లేదని మట్టిగా మారిపోవడంలో వేలాది సూక్ష్మజీవులు కూడా తిన్నాయి. మొత్తం మీద ఆ అర్పణ ప్రాచీన ఋషిధర్మానికి ప్రతీక అయి సాయి కరుణను మనకు ప్రసాదించాలి. ఎవరైతే నిందను ఓర్చుకుంటాడో వాడు నాకు ఇంకో ఇష్టం అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలే బాబా చెప్పుకుంటారు. అందుచేత ప్రతినిత్యము తిండి ఏది ఆహారం తిన్నా ఆ ఆహారాన్ని ఖచ్చితంగా సమర్పించి తింటే బాబా పేరు. రెండోది మనం ఏదైనా ఒక పని ఎవరైనా ఎదురొచ్చారు నమస్తే అంటాం, హాయ్ ఇవన్నీ మన సంప్రదాయం కాదు. అందుకని నమస్తే అనగానే నాలో నీలో ఒకే బాబా ఉన్నారు అనుకుని వ్యవహరించారు. ఒకటేంటంటే భరద్వాజ గారు ఒక నమస్తే చెప్పారు. తీవ్రమైన గొడవలు ఇబ్బందులు కష్టాలు ఉండేవాడు ఎవరన్నా వస్తే అతనిలో బాబా ఉన్నాడని భావించి కొన్ని నిమిషాలు స్మరించి అవతపోయి అతను కలుగుతుంది. చాలాసార్లు అది సమసిపోయి అందుచేత మన వ్యవహార శైలిలో మనలో అతనిలోనూ కూడా భగవంతుడే ఉన్నాడు అనే భావాన్ని మనం అలవర్చుకుంటే మనం కదే చదివే కథలలో ఉండేటువంటి ఋషులు చేసిన తపస్సు అవుతుంది. తపస్సు ఆకాశంలోనో కొండ గుహలలోనో అడుగులలో ఉండి చేయక్కర్లేదు. మనం ఎక్కడుండైనా సరే
అవస్థ విషయం ఏంటంటే సాయిబాబా చెప్పని జీవితాంశాలు ధ్యానం గురించి ఆయన అద్భుతంగా చెప్పారు. ఉదాహరణకి మనలో చాలా మంది ధ్యానం ఇలా కూర్చోటం అలా కూర్చోటం ఇలా ధ్యానం ఇష్టంగా ఎవరో ఒక గురువు గారు ఉంటాం ఇవన్నీ అనుకుంటాం. ధ్యానం అంటే ఏదైనా ఒక విషయాన్ని ఏకాగ్రంగా గుర్తుపెట్టుకోవడం. సేమ్ ఉదాహరణకి ఈ వస్తువు అనుకోండి, దీన్ని మీరు చూసినారు కదా, కళ్ళు మూసుకుంటే ఇది ఒక 3 సెకండ్ల పాటు పెన్నే గుర్తొస్తే అది ధ్యాస, బాబాయే గుర్తొస్తే అది ధ్యాస, ఒక 30 సెకండ్ల పాటు సాయి రూపం మాత్రమే అనన్యంగా లగ్నమైతే అది ధ్యానం. ఆ అనన్యమైన ధ్యానాన్ని అట్లా కొనసాగించి విస్తరిస్తే మన జీవశక్తిలో అడిగిపోయిన అపార సామర్థ్యం ఒక్కసారి పైకి వచ్చి మనకు మనమే ఊహించినంత అద్భుతంగా జీవించగలుగుతాం. వంట చేసే అమ్మ మహా రుచికరంగా ఆరోగ్యంగా చేస్తుంది, పొలంలో పనిచేసే కృషి వరకు పదంతలు పనిచేస్తాడు, ఈ మేడ వాయించే మీరు ఇంతకంటే తక్కువ శ్రమతో ఎక్కువ శ్రావ్యంగా ఆనందంగా ఎన్ని గంటలైనా వాయించారు. నేను ఈయన గురించి వీళ్ళ చూసి నేను భలే ఆశ్చర్యపడుతూ ఉంటాను. 90 సార్లు సుమారుగా ప్రతి గురువారం మా మందిరం చుట్టూ తిరుగుతాడు. ఆయన వయసు ఏం తక్కువ కాదు, ఈయన ఎవరైనా 90 మార్లు అది వాయిస్తూ నామం వాయిస్తూ సాయి మందిరం చుట్టూ తిరగడానికి సుమారు 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లు ఈ పని చేయడానికి కారణం ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ తపన. అదేవిధంగా మా మన అందరు ఎవరైనా పని చేయగలరు. అందుచేత నిన్నటి రోజున నేను బెంగళూరులో కేంబ్రిడ్జ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అద్భుతమైన కార్యక్రమంలో ప్రవచనం చెప్పే అవకాశం, అక్కడ మాట్లాడే అవకాశం, ముఖ్యంగా వాళ్ళందరూ యువతి యువకులు, చాలా దేశాల నుంచి వచ్చిన వారు, మన దేశం వారు కూడా ఉన్నారు. అక్కడ నేను ఒక విషయం గమనించాను, మనం గనక సాయిబాబా వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని అంటే నిద్రించి నిమతం నిద్రపోయేంత వరకు సర్వకాల సర్వావస్థలు వీలున్నంత వరకు పూర్తిగా కాదు మనకి ఎంత వీలో అంతమేరకే గన చేస్తే ఆయన అనుగ్రహంతో మన జీవితాలు అద్భుతంగా ప్రకాశిస్తాయి. మనకుండే దుఃఖం పోతుంది, మన భావితరాలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం, గొప్ప వారసత్వాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి కేవలం ఒక అరగంటలోనో గంటలోనో బాబా గురించో, ధర్మం గురించో, తత్వం గురించో, సాయిబాబా గురించో చెప్పుకుంటారు చూడండి మాస్టర్ గారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా కలవండి. సత్సంగం ఇద్దరు మనుషులు కలిశారండి సార్, ఏం మాట్లాడతారు? రాజకీయం మాట్లాడతారు, దాన్ని పక్కన పెట్టి అవసరమైనంత మేరకే రాజకీయం ఉంటే మాట్లాడతాం, లేకపోతే మనం చదివిన సద్గ్రంథం కానీ సత్పురుషుడి ప్రవచనం కానీ మంచి విషయం చెప్తుంది. ఇద్దరు వ్యక్తులు మనం కూర్చున్నాం కొంచెంసేపు, ఆ కూర్చున్న కొంచెంసేపు మనం పూజ అంటే ఏమనుకుంటామంటే మన రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లోనో ఎక్కడో కొద్దిసేపు ఒక మనిషి దగ్గర కూర్చున్నాం. ఆ కూర్చున్నప్పుడు ఏం చేయాలి? అశాంతిని, అసంతృప్తిని, ఒక రకమైన విసుగుని అనుభవిస్తాం. చీమకు విసుగు లేదే, పక్షికి విసుగు లేదే, పశువుకు విసుగు లేదు, మనిషి కిందకు విసుగు. అంటే ప్రత్యేకమైన తెలివి హృదయం ఉంటే మనకు అవి వాడు కూడా జాతరాక విసుగు. అవి వాడుకుంటే ఏం చేయవచ్చు? పూజ చేయవచ్చు. ఎంతసేపట్లో అయినా ఒక షోడశోపచార పూజను 50 సెకండ్ల నుంచి 48 నిమిషాల వరకు చేయవచ్చు. అక్కడ కూర్చొని ఒక్కసారి ఆ సాన్నిధ్యం అనుభవించడం ఆరంభించగానే మన లోపల మనకి సాన్నిధ్యం, నామం యొక్క మహాత్మ్యం, మన ఒక రకమైన శాంతి ఆనందాలు మన లోపల మనకి అనుభవం. ఆ అనుభవం ఎలా ఉంటుందంటే మీరు ఎవరైనా ప్రయత్నించండి, తప్పలేదు, 2 కళ్ళు నచ్చుకోటే కదా ఇక్కడ లగ్నం అవుతుంది. ఆ లగ్నమయ్యే చోట మనం అనన్యంగా గల బాబాను గారిని స్మరించినట్లయితే ఆయన రూపాన్ని పెట్టుకుని ఆయనతో మెల్లగా తలుచుకుంటూ ఆయన కళ్యాణ గుణాలు చూస్తూ మనసులోనే పిలవటం ఆరంభిస్తే మన పిలుపు ఆయన శ్రద్ధగా వింటున్నారని భావిస్తే మెల్లగా మనసు ఇతర ఆలోచనలు అని గాని గాని స్థిరం అవుతుంది. ఎప్పుడైతే నిశ్చల బుద్ధి ఏర్పడుతుందో మనసు లోపల ఎక్కడలేని శాంతి సంతోషాలు కలుగుతుంది. అది ఎలా కొనసాగుతుందో అపో ఎక్కడలేని ఆనందం ఉంటుంది. అప్పుడు ఎదురుగా టీవీ ఉన్నా చూడాలనిపించదు, కబుర్లు చెప్పాలనిపించదు, అనవసరమైన పనులు చేయాలనిపించదు, అవసరమైన పని చేయటం, వెంటనే ఇందులో కూర్చోటం చేయాలనిపిస్తుంది. ఒకసారి కొందరు శాస్త్రవేత్తలు ఒక ఎలుకల మీద ప్రయోగం చేస్తే కూడా ఇదే నిజమని తెలియదు. అందుకని మనందరం ఇట్లా ఎందుకున్నాం, అశాంతిగా ఎందుకున్నాం, మన అశాంతికి కారణం మన ప్రయత్నాల ఆహిత్యం. అందుకని మనందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం,
అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు? ఏమి సమాధానం చెప్తే సరియైనదంటే మమ్మల్ని మేము మార్చుకోవటానికి కూర్చున్నామండి. కరెక్ట్. మార్పు ఎలా వస్తుంది? అసలు ముందు మనమంటే ఏమిటో తెలుసుకుంటే వస్తుంది. మనమంటే ఏమిటి? మనం బాగా పరిచయమైన అపరిచయలో మనకు మనమే. అందుకని మనమంటే ఏమిటంటే మన లోపల నేను నేనుగా ఏదైతే ఉన్నదో అది విశ్వానికి అంతటికీ ఆధారమైన విద్యశక్తి సమన్వయమైన చైతన్యం అని విష్ణు చెప్పారు. దాన్ని విస్పష్టంగా విడవర్తి చెప్పిన మహాపురుషులు అద్భుత గారు. ఆ చైతన్యం పేరు సాయి. మరి సాయిబాబా ఎక్కడున్నాడు? మరి పట్టణంలోనే ఉన్నారా? లేదు లేదు, మనలో నేనుకు ఆధారంగా ఉన్నాడు. ఆ నేను ఇంకా మనకు తెలియదు. ఆ నేను నామం చేసినప్పుడు తెలుస్తుంది. ఆ నామం ఏ నామమైనా చేయవచ్చు, ఏ దేవుడి గురించి అయినా చేయవచ్చు. ఆ నామాలన్నీ కలిసి ఒక్కడే నా పరమాత్మను సంతోషపడుతుంది. ఒక ఆకులో ఎన్ని పదార్థాలున్నా ఆ పదార్థాల యొక్క పరమ ప్రయోజనం ఆకలిని తీర్చడం, బలవర్ధకం, పుష్టికరమైన దేహాన్ని ప్రసాదిస్తుంది, జీవితాన్ని ఇవ్వాలి. అట్లాగా సాయిబాబా గారికి మనకు సర్వాన్ని సమృద్ధంగా ప్రసాదించి వడ్డించిన విస్తరలాగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ఒక మహత్తర అవకాశం. అందుచేత మొత్తం బాబా ప్రబోధం అంతటిని చెప్పేటువంటి ఒక చిన్న పాట చెప్పి దాన్ని మన అంత ఇష్టమైతే పలకండి, లేదు వినండి. దాంతో నా ఈ భావనమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు, మా సాయి సదరు భర్త, మా గురుబంధువులకు, ముఖ్యంగా కేఎస్ ఇంద్ర మిత్రులకు, వీళ్ళందరికీ మీ రూపంలో ఉండే సర్వసాక్షిని నమస్కరించి, ఇది ఒక మా తెలిసిన సంస్కృత విద్వాంసుడు రాశాడు. ఇది చదివినప్పటి నుంచి నాకేమనిపించిందంటే మొత్తం బాబా తత్వం, ఆధ్యాత్మిక సారం, వివేకానంది ప్రబోధం, ఏ ఉత్తమ మనోవికాసం ఉండే మనోవైజ్ఞానికులు చెప్పేటువంటి సమాజ ప్రేమకులు చెప్పే రీతిలో ఉందని నేను నమ్మాను. కాబట్టి ఇది ఒకసారి చెప్పుకోవడంతో అదేవిధంగా మనకు చేయబోయేది నామం కనుక, నామం మనకు జ్ఞానం ఇచ్చి శుద్ధం చేస్తుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఇట్లా నేను స్వస్తి చెప్పుకుని సోదరులు ప్రారంభిస్తాను. శిరిడి సాయి పదే సపది సమమ పితర పురోయావ, శిరిడి సాయి పదే సపది సమమ పితర పురోయావ, జయ పాదని జయ జయతి, జయ పాదని జయ జయతి, జగత సమృద్ధోషధామ, జయ పాదని జయ జయతి, జగత సమృద్ధోషధామ, శిరిడి సాయి పదే సపది సాయి సపది.
Yeah.